దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు భారతదేశ దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజు చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు ఎంపీపీ మేఘారెడ్డి రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శివసేన రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వనపర్తి జిల్లా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం సర్వం ప్రజాసేవకి అంకితమైందన్నారు ప్రజాసేవలోనే తమ జీవితం ముగిసిందని అలాంటి మహానుభావుడి జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని వారు పేర్కొన్నారు నేడు సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మాట ఇచ్చి తప్పిన మహానుభావుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటి తెలంగాణ ద్రోహిని నేడు తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన పరిస్థితి దాపురించిందని వారు పేర్కొన్నారు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకు కంకణ భక్తులే పనిచేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా రాజీవ్ చౌక్ లో మాతో పాటు అందరూ నివాళులర్పించున్నాము ఆయన భారతదేశ ప్రధానిగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశ యువత కోసం దేశ ప్రజల కోసం చాలా త్యాగాలు చేసిన కుటుంబం ఆయనది ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారు మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజలకు బహుమతి ఇచ్చింది తెలంగాణ పిల్లలు బలిదానం అవుతుంటే తట్టుకోలేక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి సతీమణి శ్రీమతి అయితే సోనియా గాంధీ గారికి ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలకు ముఖ్యంగా వనపర్తి ప్రజలకు అందరికీ అభినందనలు రాష్ట్ర ప్రజలందరికీ వనపర్తి జిల్లా ప్రజలందరికీ కూడా రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు రాజీవ్ గాంధీ గారు భారతదేశం కోసం తన ప్రాణాలు అర్పించిన కుటుంబం కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆయన జీవితాన్ని ఒకసారి మీరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే విద్యార్థులకు కానీ యువకులకు కానీ 21 వయసు నుంచి 18 వరకు ఓటు హక్కు తీసుకొచ్చి మనకంటూ ఒక శక్తిపరమైన హక్కును కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అటువంటి వ్యక్తి ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్ష స్వర్గీయ ప్రధాని మన ప్రియతమ నేత శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 79వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు వారు చేసినటువంటి సేవలు కానీ ఈ దేశ ఐకమత్యం కోసం ఈ దేశ సార్వభౌమత కోసం దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడే క్రమంలో తను ఆత్మహత్యకు ఒక హత్యకు గురి కావడం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ హత్య అనంతరం తన విధుల నుంచి పైలట్ విధుల నుంచి వచ్చి ఈ దేశ భావి ప్రధాని పదవి చేపట్టి ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రపంచంలోనే అత్యంత పుణ్యవశునిగా ప్రధాని అయినాక శ్రీలంక ముష్కరుల చేతిలో వారు బలి కావడం జరిగింది వారి బలి మరి ఈ దేశం కోసం ప్రపంచంలో ఒక శాంతి నెలకొల్పాలి ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడాలని కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ తమ స్వార్థాలు తమ కుల తమ కుమారుల ఔన్నత్యం కోసం వారి యొక్క అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు కాబట్టి మనం అందరం యువకులు ముఖ్యంగా యువకులు కాంగ్రెస్ శక్తులు అందరూ కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాజస్థాన్ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను.